అమ్మా చెప్పే పండగకు ఊరికి ఎప్పుడు వస్తుర్రే? నేనే ఇవాళ వస్తున్నా, మీ అల్లుడు రాడట. ఏంది రాడా? ఏదో ఒకసారి అల్లుడికి ఫోనీ. చెప్పండి అత్తమ్మ. అల్లుడు గారు సంక్రాంతి పండగకి తప్పకుండా రావాలి ఇంటికి. మీరు అట్లా కాదత్తమ్మ, ఆఫీస్ లో కొంచెం పని ఉండే అందుకే. ఒక రెండు రోజులు పనేడికి పోదు గాని మీరు రండి. ఇప్పటికే అందరు అడుగుతున్నారు బిడ్డ అల్లుడు రాలేదా ఇంకా ఎప్పుడు వస్తారని. మీరు రాకుండా ఇంట్లో సందడి ఏముంటా చెప్పండి. తప్పకుండా రావాలి మీరు, సరేనా? సరే అత్తమ్మ, వస్తా. మంచిది, మరింటా. అల్లునికి పని ఉందంటే ఎందుకే బలవంతం చేస్తావు? నీకేం తెలుసు, అప్పుడే కూకో. పండుగ అంటే ఉత్తిముచ్చట్నా? ఎన్ని పనులుంటాయి, నేనేమో పిండి పిచ్చుకల్నా, గార్లు వస్తున్నా, చుట్టుపక్కల వచ్చి సకినాలు చుడతారు, బిడ్డే మార్షల్ చేస్తారు, ఇక పోయి దగ్గర వాళ్ళు ఉంటారు. అందుకే అల్లుని రమ్మన్నా. అమ్మా ఫోన్ కట్టేయలేదు. పాపమే, మరీ గట్లా అల్లుంతో పని చేయించుకుంటారా? ఏమైతుంది, నువ్వు చెయ్యలే. ఇప్పుడు అంటే మోకాలు నొప్పులు వచ్చి కూర్చుంటలేవు గానీ ముందంతా పొయ్యిటి నీదేనాయ. అయినా అల్లుంటి లేని బాధ నీకేంది? అట్లా పొయ్యి దగ్గర కూర్చొని గారెలు కాల్చుకుంటే ఏవో కులి జోకులు ఎత్తాడు. వీళ్ళందరికీ పని చేస్తారు, ఆయన మురిసిపోయి ఇంకో నాలుగు గారెలు ఎక్కువ కాల్చుతాడు. కమీడియనా?